హలో ఫ్రెండ్స్, నమస్కారం. నా పేరు సంతోష్ కుమార్. నేను మీ ముందుకు వచ్చాను ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో. వాలంటీర్స్ అందరికీ లేటెస్ట్గా వెర్షన్ 1.7 హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనే యాప్ అనేది అప్డేట్ అయింది. సో ఆ యాప్లోని కొత్తగా యాడ్ చేసిన ఆప్షన్స్ అన్నీ మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చేశాను. అయితే ఇప్పుడు కరోనా వైరస్ కోసం ఇంటింటి సర్వే చేయమని చెప్తున్నారు. సో ఆ సర్వే ఎలా చేయాలి ఏంటి అనే డీటెయిల్గా చెప్తాను. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడండి. అదేవిధంగా ఏపీ వాలంటీర్స్ అందరికీ టెలిగ్రామ్ లింక్ అనేది, టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాము. ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అవడం జరుగుతుంది. వాలంటీర్స్ ఎవరైనా చూస్తున్నారంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వాలంటీర్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. అదేవిధంగా అయితే ఇప్పుడు చూడండి, టాపిక్లోకి వస్తే మనకి యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇలాగా జగనన్న విద్యా దీవెన సేవల పంపిణీ ధృవీకరణ ఆరోగ్యశ్రీ కార్డు పంపిణీ కరోనా, ఈ కరోనా వైరస్ మీద క్లిక్ చేస్తే సో మనకి యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ యూజర్ మాన్యువల్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఫ్రెండ్స్, కరోనా వైరస్కు సంబంధించిన ప్రతి ఇంటి సర్వే ఎలా చేయాలి వాలంటీర్స్ అంటే, వాలంటీర్స్తో పాటు ఆశా వర్కర్స్, అదేవిధంగా ఏఎన్ఎంస్ అనే వాళ్ళు కూడా పనిచేస్తారు. వాళ్ళు మనతో వచ్చి సర్వేలో పార్టిసిపేట్ చేస్తారు. సో 10/2/2020 అంటే ఫిబ్రవరి 10 తర్వాత ఎవరైతే వచ్చారో, అంటే విదేశాల నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళ డేటా అనేది మ్యాండేటరీగా ఎంటర్ చేయాలి. సో అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి సర్వే చేయాలన్నమాట. సో ఈ విధంగా చూస్తే 10/2/2020 తర్వాత విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చిన వ్యక్తుల వివరాలతో పాటు వారి ప్రస్తుత ఆరోగ్యాల పరిస్థితి కూడా సేకరించాలి. ఈ సర్వే 11/12 తేదీలోపు పూర్తి చేయవలెను. ఆ ప్రక్రియ గ్రామ వార్డు సెక్రటరియేట్ మొబైల్ అప్లికేషన్ ద్వారా చేయబడుతుంది. సచివాలయం ఏఎన్ఎం మరియు సబ్ సెంటర్ ఏఎన్ఎం సంబంధిత గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో వాలంటీర్ ఆశ మధ్య ఇంటింటి సర్వే ప్రక్రియపై సమన్వయం చేయాలి. గ్రామ వార్డు సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ యాప్ను అర్థం చేసుకొని వాలంటీర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాలంటీర్స్ వార్డ్ సెక్రటరియేట్ వాలంటీర్ యాప్ కొత్త వెర్షన్ గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయవన్ను. ఈ కొత్త లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. 1.7 వెర్షన్ది. ఆశా మరియు వాలంటీర్ సంబంధిత వాలంటీర్ యొక్క ప్రతి ఇంటికి కలిసి వెళ్ళాలి. చూసారా, ఇక్కడ వాలంటీర్స్ ఒక్కలే చేయడం కాదు, ఆశా వర్కర్సు అదేవిధంగా వాలంటీర్ ఇద్దరు కలిసి అయితే వెళ్ళాలి, కలిసి వెళ్ళాలి. ఇచ్చిన నమూనా ప్రకారం ఆశా వర్కర్ ఏమంచో పేపర్ మీద సేకరించాలన్నమాట. వాళ్ళకి ఫిజికల్గా కాపీ అనేది ఉండాలి. వాలంటీర్స్ అయితే మొబైల్లోనే ఆ సమాచారాన్ని అప్లోడ్ చేయాలి. ఓకేనా? అదేవిధంగా కొంచెం అలా కిందకి వెళ్తే చూడండి, ఇది ప్లేస్టోర్లోకి వెళ్ళి గ్రామ వార్డు వాలంటీర్ అనగానే మనకి ఈ యాప్ అనేది అయితే ఉంది. ఈ యాప్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇచ్చి క్యాప్చర్ కొడతాం. క్యాప్చర్ కొట్టేసిన తర్వాత మనకి డెలివరీ సేవలు డెలివరీ ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఈ 4 ఆప్షన్స్ అనేవి చూపిస్తాయి. ఇందులో మనం యూజ్ చేయాల్సింది కరోనా వైరస్. ఇందులోంచి ఎలా ముందుకెళ్తే ఇక్కడ ఆశా వర్కర్ నేము అదేవిధంగా మొబైల్ నంబరు వేసి దానికి నేను అంగీకరిస్తున్నాను అని చెప్పి, అంటే ఇక్కడ చేయవలసినవి చేయకూడని పనులు ఉన్నాయి. చేయకూడని పనులు ఏంటంటే, విదేశాల నుంచి వచ్చి ఎవరైతే జ్వరం కానీ దగ్గు కానీ ఫీల్ అవుతున్నారో వాళ్ళకి దూరంగా ఉండాలి. ఓకేనా? అదేవిధంగా వారితో హ్యాండ్ షేక్ అంటే షేక్ హ్యాండ్ అనేది ఇవ్వకూడదు. ఇప్పటివరకు అటువంటి వారిని కలిసి ఉన్నారనుకోండి, మీరు సమాజంలోకి అంటే సోషల్ పీపుల్ పబ్లిక్లోకి వెళ్ళకూడదు అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ చేస్తున్న ప్రతి మార్పుకి నా అంగీకారంతో చేస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ చిన్న టిక్ మార్క్ ఉంది కదా, ఈ టిక్ మార్క్ క్లిక్ చేసి ఎగ్రి కొట్టాలి. ఓకేనా? అయిన తర్వాత ఇక్కడ మనకి వాలంటీర్స్ మ్యాప్ చేసిన 50 హౌసెస్ డేటా ఆర్ 100 హౌసెస్ డేటా అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఆ డేటాని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓపెన్ అయిన తర్వాత ఎవరైనా 10/2/2020 తర్వాత విదేశాల నుంచి తిరిగి వచ్చారా, అవును అంటే అవును టిక్ చేయాలి.
కాదు అంటే కాదు టిక్ చేసిన తర్వాత సబ్మిట్ వస్తుంది, డేటా క్లోజ్ అయిపోతుంది, అంతే ఇంకేం లేదు. నెక్స్ట్ ఏంటంటే అవును అయితే అవును కొట్టాలి, కాదు అయితే కాదు కొట్టాలి. ఇక్కడ చూడండి, కాదు అని కొట్టారు కదా, కాదు అని కొట్టిన తర్వాత దీనికి మీరు నిర్ధారిస్తున్నారా అంటే మీ ఇంట్లోనే ఎవరూ రాలేదు కాబట్టి ఆ టైంలోని ఎవరు విదేశాల్లోనే లేరు కాబట్టి 10:02:20 తర్వాత కాదు అని కొట్టి ఇక్కడ అవును అని క్లిక్ చేయాలన్నమాట. అర్థమైందా? అంటే కాదు అని చెప్పడానికి అగ్రీ అవుతున్నట్టు. ఓకేనా? అలా కిందకు వస్తే ఇన్ కేస్ మీరు అవును అని టిక్ చేశారనుకోండి, అవును అని టిక్ చేస్తే ఏమొస్తుంది అంటే ఇక్కడ ఏ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఈ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ని సెలెక్ట్ చేసుకొని ఏ ఫ్యామిలీ మెంబర్ వచ్చారు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎదురుగా ఉన్న నెంబర్ అనేది ఇక్కడ వేయాలి. ఓకేనా? అంటే 1 కానీ 2 కానీ 3 కానీ లేకపోతే ఇక్కడ టిక్ చేయాలన్నమాట. ఓకే, టిక్ చేసిన తర్వాత ఫార్వర్డ్కి వెళ్తుంది. ఇన్ కేస్ వాళ్ళు ఎవరూ లేరు, ఆ కుటుంబ సభ్యులు ఎవరూ లేరు ఇందులోని జోడించాలి అనుకుంటే కుటుంబ సభ్యుడిని జోడించండి అనే ఆప్షన్ అయితే ఉంది, దాన్ని క్లిక్ చేయాలి. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎలా అయితే యాడ్ చేసామో అదేవిధంగా యాడ్ చేయాలి. వారి యొక్క పేరు, మొబైల్ నెంబరు, కంట్రీ ఏ కంట్రీ నుంచి వచ్చారు, చైనా లేకపోతే యుఎస్ఏ, ఇండోనేషియా, పాకిస్తాన్, బ్రెజిల్, నైజీరియా, బంగ్లాదేశ్, ఇలాగ కంట్రీస్ లిస్ట్ చేస్తూ వస్తుంది. ఇండియా అయితే కాదు కదా, మన ఇండియాలోనే ఉన్నాం. నెక్స్ట్ సెలెక్ట్ డేట్ ఆఫ్ అరైవల్ టు ఇండియా, ఎప్పుడు ఇండియాకి వచ్చారు అంటే డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందన డేట్ కోసం మనకి ఇయర్తో పాటు క్యాలెండర్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఆ క్యాలెండర్ని మనం సెలెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అది ఒకటి. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 10/2/2020 తర్వాత ఎవరైతే వచ్చారో వాళ్ళకే మెయిన్ డేటా సర్వే చేయాలి, లేని వాళ్ళది లేదు అని చెప్పి అవును అని చెప్పి సబ్మిట్ చేయాలి. ఆల్రెడీ ఇందాక చెప్పాను. ఇప్పుడు కొట్టిన తర్వాత వీరికి జ్వరం ఉందా లేదా అని అడుగుతాం. ఉంది అంటే ఉంది పెడతాం, లేదు అంటే లేదు పెడతాం. దగ్గు ఉందా లేదా, ఉంది అంటే ఉంది పెడతాం, లేదు అంటే లేదు పెడతాం. శ్వాసకోశ ఇబ్బంది ఉంది అంటే ఉంది పెడతాం, లేదు అంటే లేదు పెడతాం. అయిన తర్వాత సబ్మిట్, సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ సబ్మిట్ కొడతాం. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి డేటా అనేది సబ్మిట్ అయిపోతుంది. ఈ విధంగా సబ్మిట్ అయిపోయిన తర్వాత సబ్మిటెడ్ డేటా అనేది ఇక్కడ డిలేట్ అయిపోతుంది అన్నమాట. అంటే ఎవరెవరి ఇంటికి మనం వెళ్ళి సర్వే చేసామో వాళ్ళ డేటా అనేది ఇక్కడ డిలేట్ అయిపోతుంది, ఎవరిదైతే చేయలేదో వాళ్ళ డేటా అనేది ఉండిపోతుంది అన్నమాట. సో వాలంటీర్స్ మీరు చేసినవన్నీ ఫార్వర్డ్ స్క్రీన్ ఫార్వర్డ్ అయిపోతాయి, అంటే ఈ హౌసెస్ అన్ని డేటా సర్వే కంప్లీటెడ్ అయిపోయినట్టు ఫార్వర్డ్ అయిపోతాయి. చేయలేనివి ఏమో మనకి పెండింగ్ లిస్ట్లో ఉండిపోతాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. మీ సలహాలు సందేహాల కోసం అయితే కామెంట్స్లో పెట్టచ్చు. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటే దానికి కూడా కాల్ చేయొచ్చు. వాలంటీర్స్ అందరికీ టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాము ఏపీ వాలంటీర్స్ అందరికీ. సో మీరు ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.